కథ అయితే విజయ్ సారెడ్డి గారు చూడండి విజయ్ సారెడ్డి గారు తన ఆఫీషియల్ అకౌంట్ ద్వారా పెట్టిన పోస్ట్ ఇది ఏమని రఘురామ కృష్ణరాజు గారి ఫోన్ లో లోకేష్ బాబుతోనూ అలాగే చంద్రబాబు నాయుడు గారితోనూ మాట్లాడినట్టు ఈ రోజు విజయ్ సారెడ్డి గారు పోస్టింగ్ పెట్టారు ఫేస్బుక్ లో నేను అడుగుతా ఉన్నా రఘురామ కృష్ణరాజు గారు పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో వెళ్తే ఢిల్లీలో ఉంటే ఆయన ఫోన్ లో లోకేష్ గారు ఎలా చాటింగ్ చేస్తారండి ఒకవేళ చాటింగ్ చేశారు అనుకుందాం ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చాటింగ్ చేసిన వాట్సాప్ చాటింగ్ అనేది బయటకు ఎలా వచ్చింది ఎవరు లీక్ చేశారు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ లో హ్యాక్ చేశారా మీకు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఇలా ఎడిటింగ్ చేసి మీ మీడియా మిత్రులందరూ కూడా ఒక కాపీ ఇస్తానండి వీటికి సంబంధించి ఇలాంటి ఫేక్ ఎడిటింగ్ చేసి మంచోడు మనీ అనే వ్యక్తి మంచోడు మనీ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో నోజివీడులో ఉన్న సమస్యల మీద గట్టిగా పోరాటం చేస్తుంటే అతను ఎలాగైనా సరే అడ్డుకోవాలని చెప్పి మరి అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పోరాటాలు చేస్తుంటే దళిత జాతిలో ఒక ముఖ్య నేతగా ఎదుగుతున్న ఈ క్రమంలో నన్ను తొక్కాలని నన్ను చంపేయాలని ప్రయత్నం ఏంటనే నేను చేసిన తప్పు రఘురామ కృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినందుకు నేను ప్రశ్నించడం తప్ప నర్సీపట్నంలో నకిలీ రెమ్డెసివిర్లు పేద రోగులకు అందించడం మీద నేను ప్రశ్నించడం తప్ప ఏంటనే నేను చేసిన తప్పు ఈ రోజు మీ తప్పుల్ని ఎత్తి చూపించినందుకు కొన్ని ఫేక్ ఎడిటింగ్ చేసి మంచోడు మనీ మీద కొంతమంది వ్యక్తుల్ని ఉసుగొల్పి ఒక వర్గాన్ని ఉసుగొల్పి నా మీద హత్యా ప్రయత్నం చేయాలని మీరు చూస్తున్నారు మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు గారు మీరు మూడు సార్లు నోజివీడుకి ఎమ్మెల్యేగా గెలిచారు మీరు చాలా తెలుసుకోవాలండి ఇలాంటి ఫేక్ ఎడిటింగ్ ఫేక్ ఫోటోలు నిమిషానికి 100 సృష్టించవచ్చు ఈ రోజు నేను వెంకట ప్రతాప్ అప్పారావుకి ఛాలెంజ్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు ఈ పోస్ట్ నేను పెట్టలేదు నేను పెట్టినట్టు కనుక మీరు నిరూపిస్తే వారం రోజులు కనిపిస్తున్నా మీకు ఈ పోస్ట్ కనుక నేను పెట్టినట్టు మీరు నిరూపిస్తే నా ఫోన్ కూడా మీ దగ్గరే ఉంది పోలీస్ శాఖ వారి దగ్గరే ఉంది సీజ్ చేశారు నేను కనుక మణిమాత గారిని కించపరుస్తున్న ఎటువంటి పోస్టింగ్లు పెట్టినా కామెంట్లు చేసినా మీరు నిరూపిస్తే మీరు రమ్మన్న దానికి నేను వస్తాను మీరు వేసిన శిక్షకి నేను అనుభవిస్తాను మీకు వారం రోజులు గడిపిస్తున్నాను ఎమ్మెల్యే అప్పారావు గారు మీరు కనుక నా మీద చేసిన ఆరోపణల్ని నిరూపించలేని పక్షంలో మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి నేను ఈ రోజు ఎందుకు అడుగుతున్నానంటే మన నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నించినందుకు మీరు ఇలా ఫేక్ ఫోటో తీసుకొచ్చి ఫేక్ ఎడిటింగ్ తీసుకొచ్చి ఎందుకు ఒక సామాన్యుడైన నా చేత నా మీదకి ఎందుకు ఉసుకొలుపుతున్నారు మీరు చాలా తెలుసుకోవాలండి అప్పారావు గారు మీ వెనకమాల మీ మీద కుట్ర జరుగుతుంది అది మా పార్టీ వల్ల చేస్తున్నారు కాదు మీ పార్టీ వల్లే చేస్తున్నారు అతి సామాన్యుడైన నా మీద అత్యాయం కిడ్నాప్ ఏంటండి ఇది మీరు కూడా చాలా సార్లు ప్రస్తావించారు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో అటువంటి పోస్టింగ్లు పెట్టినప్పుడు జనాలు చూస్తూ ఊరుకోరు గాజు వేసుకోలేదు ఎవరండి ఏం మాట్లాడింది ప్రజలు రెచ్చగొట్టే మాటలు కాదా ఇవన్నీ కూడా రౌడీయిజం కాదా ఇదంతా మీకు అప్పటికి డౌట్ వచ్చింది నేను పెట్టినట్టు రండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి నన్ను పిలవండి ఏమై మనీ ఇలాంటి పోస్టులు పెట్టావా పెట్టొచ్చా నన్ను అడగండి ఎంక్వైరీ చేయండి నిజానిజాలేదో తెలుసుకోండి ఆ తర్వాత కదా నన్ను శిక్షించాల్సింది మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకున్నది మీరు కాదా చట్టాన్ని చేతుల్లో తీసుకుని నన్ను శిక్షించడానికి మీరెవరండి మీరు అన్నారు ఇలాంటి పోస్టింగ్లు పెట్టే న్యూజిలో కొడతారు బోర్వంచ్లో కొడతారు గుంటూరులో కొడతారు విజయవాడలో కొడతారు హైదరాబాద్లో కొడతారు ఎక్కడ దొరికితే అక్కడ కొడతారన్నారు ఏ మరి నన్ను ఎక్కడ కొట్టలేదు గుంటూరులోనే ఉంటా నేను నన్ను ఎందుకు కొట్టలేదు గుంటూరులో విజయవాడలో చూస్తాను నేను నన్ను ఎందుకు కొట్టలేదు విజయవాడలో బోర్వంచ్లో ఉంటాను నేను బోర్వంచ్లో క్రిస్టియన్ కులం లేదా క్రిస్టియన్ మతం వాళ్ళు లేరా బోర్వంచ్లో 4 చర్చిలు ఉన్నాయండి బోర్వంచ్లో మా గ్రామంలో 4 పైగా కుటుంబాలు ఉన్నాయి మా బోర్వంచ గ్రామంలో ఏ నన్ను ఎందుకని ఎవరు పట్టలేదు ఎందుకని నన్ను ఎవరు పట్టలేదు కేవలం వైసీపీ రౌడీలే ఎందుకు కొట్టారు నన్ను రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తే ఎందుకు కొట్టాను నన్ను రౌడీ షీటర్లు అండి కొట్టింది నన్ను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి ఈరోజు మరిన్ గారి అభిమాని నేను భక్తులు అని చెప్పుకుంటాడు సిగ్గుగా లేదా
మరిమ్మ తల్లి గారి భక్తుని అని నువ్వు చెప్పుకుంటూ నీ మీద రౌడీ షీట్ ఉంది, నీ మీద రెండు మర్డర్ కేసులు ఉన్నాయి అంటే నీకు సిగ్గుగా లేదా అని అనుకున్నాను నేను ఈరోజు. పైగా కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లి ఇష్టానుసారం భౌతిక దాడులు తిరుగుతారు మీరు రౌడీ ఏదని చేస్తారు. దాన్ని సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు మన ఈరోజు ప్రెస్ మీట్ పెడతారు. ఉమా గారు వచ్చారు, లోకేష్ గారు మనుషులు వచ్చారు, వెంకటేశ్వరరావు గారు దగ్గర ఉండి చేపించారు విడిపించారు అంటే అది ఆయన వాళ్ళ గొప్పతనం. తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం. ఒక సామాన్య కార్యకర్తకి ఆపద వచ్చినా కానీ రాష్ట్ర స్థాయి లీడర్లందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, క్రమశిక్షణ. మరి అదేవిధంగా రవి దూరుగుడి అనే వ్యక్తి అండి, నేను చూపిస్తాను. నేను అయ్యయ్యో మనక్కయ్య, నేను నీ బర్త్డేనా, నా పుట్టినరోజు అయ్యా తెల్లారి. అయ్యయ్యో మనక్కయ్య, నేను నీ పుట్టినరోజా చెప్పడం మర్చిపోయా, హ్యాపీ బర్త్డే మనక్కయ్య దినం, మనక్కయ్య కూడా దినం. మరి అలాగే ముద్రబోయి నివసేన ఏం పెడతాడండి, నూజివీడికి మీరు ఏం చేశారు అంటే రోడ్లు వేసాము పథకాలు పెట్టాము అంటారేంట్రా సన్నాసులారు. మరి అలాగే వరా నూజివీడు అనే వ్యక్తి పోస్టులు అయితే నేను ఇక్కడ చూపించలేను కదండి. వరా నూజివీడు అనే వ్యక్తి అక్కడ ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులు అయితే నేను నీకు చూపించలేను కదండి, అంతకంటే దారుణంగా పెట్టారు. మేము ఎవరు కూడా వాళ్ళ మీద భౌతిక దాడికి దిగలేదే, ఎందుకని తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీ అంటే చట్టాలకు లోబడి పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, చట్టాలకి లోబడి పనిచేస్తారు. చట్టాలకు లోబడే ఉంటారు, వ్యవహరిస్తారు. తప్పితే ఇలా రాజ్యాంగాన్ని చట్టాన్ని చేతుల్లో తీసుకొని వాళ్ళ తాత ముత్తాతల రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరచరు. ఈరోజు చాలా మంది నాయకులు మా నాయకులు చెప్పారు, మేము గత ఎన్నికల్లో ఉన్నప్పుడు కూడా, మేము ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఇలాగే చేసుంటే మీరు తిరిగే వాళ్ళ బయట అని మా నాయకులు కూడా ఈరోజు హెచ్చరించాల్సిన అవసరం. భవిష్యత్తులో కూడా ఎలాంటి రాజకీయాలు అవసరమేమో, భవిష్యత్తులో ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినా ఇలాంటి భౌతిక దాడులు చేయాలేమో, ఇలాంటి రౌడీకరణ చేయాలేమో అనే పరిస్థితుల్లో ఈరోజు ఇప్పుడున్న పార్టీ వ్యవహరిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారండి, ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు, చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నా. తెలుగురాని ముఖ్యమంత్రి ఎవరండి, మహిళా ముఖ్యమంత్రి ఎవరండి, జగన్ గారు కదా. అత్యాచారం కేసు తమ మీద పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరండి, అత్యాచారం పెట్రోల్ బాగులేదే బాగులేదని చెప్పి ఈరోజు ఎనకబాటు మారుతున్న ముఖ్యమంత్రి ఎవరండి, సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు అని చెప్పి ఇప్పటి వరకు రద్దు చేయని ముఖ్యమంత్రి ఎవరండి, పోలీసులు అడ్డం పెట్టుకొని వలలు అడ్డం పెట్టుకుంటే బయట రాని ముఖ్యమంత్రి ఎవరండి, సచివాలయానికి వెళ్ళాలంటే అసెంబ్లీకి వెళ్ళాలంటే వలలు అడ్డం పెట్టుకుని వెళ్ళే ముఖ్యమంత్రి ఎవరండి, సీఎం అయిన కానించి తన ఇంటి చుట్టూ వర్పాటికో సెక్షన్ పెట్టుకుని తిరుగుతున్న ముఖ్యమంత్రి ఎవరండి, రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టే ముఖ్యమంత్రి ఎవరండి, వాచ్ పెట్టుకోవడానికి కూడా భయం అండి మన ముఖ్యమంత్రి గారికి, వాచ్ పెట్టుకోవడానికి కూడా భయపడ్డారు. మరి అలాగే ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ ఉద్యోగాలకి 7కు పైగా డిఏలు పెండింగ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరండి, టైయానికి శాలరీ ఇస్తారా ప్రభుత్వ ఉద్యోగాలకి, లేదు. మరి అలాగే 230,000 ఉద్యోగాలు ఇస్తానన్న వ్యక్తి ఎవరండి, జగడ్ గారే కదా. ఈరోజు ఇచ్చారా కేవలం 10,000 ఉద్యోగాలు ముష్టి వేసినట్టు చేసి, కేవలం 10,000 ఉద్యోగాలు ముష్టి వేసినట్టు చేసి నిరుద్యోగ యువతని ఎంత దగా చేశారండి, ఎంత దగా అండి. 10,000 ఉద్యోగాలు మీరే కదా హామీ ఇచ్చింది, 230,000 ఉద్యోగాలు ఇస్తామని. అడిగితేనేమో అక్రమ కేసు, అక్రమ కేసులకు కూడా భయపడకుండా ప్రశ్నిస్తేనేమో చంపేయడాలి, ఏంటండి రాజకీయం. మరి అలాగే కత్తి మహేష్ గారి విషయానికి వస్తే 17,00,000 ప్రభుత్వం సొమ్మించారు. అత్యాచార బాధితురాలకు ఏమో బౌన్స్ అయిన చెక్ ఇచ్చారు, ఎవరండి ఇచ్చింది అత్యాచార బాధితురాలకు బౌన్స్ అయిన చెక్ ఇచ్చింది, జగడ్ గారు కాదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదా, పుండు మీద కారం తల్లినట్టు కాదా. అది తెలంగాణ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ని డిప్యూటేషన్ మీద తెచ్చుకొని తన రెడ్డి కొండ వారు డిప్యూటేషన్ మీద తెచ్చుకొని సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా నియమించుకున్నారు, రాత్రికి రాత్రి జీవో రిలీజ్ చేసి. ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారు కాదా. తన కులపాలకు అయితేనేమో పదవులు ఇస్తారా, తన కులపోళ్ళు రెడ్డి కొరకు అయితేనేమో
అగ్రవర్గాలైతేనేమో ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చా, పేదవాళ్ళు అయితేనేమో ప్రశ్నించకూడదా? ఏంటండి అని ప్రశ్నిస్తేనేమో కిడ్నాప్ చంపేస్తాను కూడా ఆయన అడగలేదు. రోడ్ల మీద తిరగాలంటే కూడా భయపడాల్సి వస్తుంది. చాలా మంది కార్యకర్తలు బయటికి రావట్లేదు ఈరోజు. కాబట్టి అప్పారావు గారికి నేను ఛాలెంజ్ ఇస్తూ ఉన్నాను, మీరు ఎక్కడికి రమ్మంటే ఆ పోస్ట్ నేను పెట్టింది కాదు. దయచేసి నా మీద విష ప్రచారాలు చేయొద్దండి. మీరు అక్కడంటే అసత్య ప్రచారాలు చేయడం మానుకోండి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మీరు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వచ్చి నేను ప్రమాణం చేయడం కూడా సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఈ పోస్ట్ కనుక మీరు పెట్టినట్టు ఒప్పుకుంటే ఆ పోస్ట్ నేను పెట్టినట్టు ఒప్పుకుంటాను. లేదా ఈ పోస్ట్ నేనే పెట్టాను అని చెప్పి మీరు టెక్నికల్గా దీన్ని నిరూపించండి. మీరు ఏ శిక్ష చేసినా సరే నేను అనుభవిస్తాను. వారం రోజులు సమయం ఇస్తున్నాను నేను మీకు. మీరు కనుక దీన్ని నిరూపించలేని పక్షంలో మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. నమస్కారం.